ఏ రావయ్యా, నిన్న మీ అందరికీ డబ్బు ఇచ్చి ఓట్లేయమని చెప్తే ఓట్లేయడం మానేసి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారయ్యా? చూస్తే తెలియలా, మీరు ఓట్ల కోసం ఇచ్చిన డబ్బును భద్రంగా సేకరించి ఉండిలో పడేస్తున్నాం. ఎవడబ్బ సుమన్రా మీరు ఇక్కడికి తెచ్చి వేస్తున్నారు? నా దగ్గర డబ్బులు తీసుకుని ఓట్లు వేయకుండా ఇక్కడికి వచ్చి కూర్చుంటారా? ఏయా కలెక్టర్, అడగవయ్యా ఏంటనే? ఏమయ్యా, ఓట్లు వేయకపోవడం చట్ట ప్రకారం తప్పని మీకు తెలియదు? ఏదైనా తప్ప కాదో చెప్పాల్సింది మా జమీందారు గారండి. ఎవరయ్యా మీ జమీందారు? ఈ ఏళ జనానికి ఎవరు మాట అంటే పేదవాకు, ఆయనే మా జమీందారండి. అదిగో అటు చూడండి. మీరు భార్గవరాయుణ్ణి, గండికోట భార్గవరాయుణ్ణి. ఓటేయాల్సిన జనాన్ని ఓటేయకుండా చేశారు, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం కాదా? కలెక్టర్ గారు, ఈ ఊరికి రోడ్లు వేయించమని 15 సంవత్సరాలుగా అడుగుతూనే ఉన్నాం, అయినా ఇంతవరకు దానెవరూ పట్టించుకోలేదు. ఈ ఊరి వీధుల్లో కరెంటు దీపాలు వేయించమని 15 సంవత్సరాలుగా అడుగుతూనే ఉన్నాం, అయినా వాళ్ల చెవిటితనం వల్ల వినిపించుకోలేదు. అటు చూడండి, ఆ ముసలమ్మ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి 1 మైలు దూరం వెళ్లి పక్క ఊరు నుంచి మంచినీళ్లు మోసుకొస్తూనే ఉంది. కలెక్టర్ గారు, ఒక మనిషికి తప్పనిసరిగా కావలసింది ఉంటానికిల్లు, ఒంటి మీద గుడ్డ, కడుపుకింత కూడు. అవి కూడా మేము అడగల. మేము అడిగిందల్లా నడవడానికో రోడ్డు, ఆ రోడ్డుకో వెలుతురు, తాగేందుకు నీరు. అవి కూడా వీళ్ళివ్వలేకపోయారు. ఇక మీద వీళ్ళ నమ్మి ప్రయోజనం లేదు. అందుకనే వాళ్ళు ఓట్లు వేయమనిచ్చిన డబ్బుతో మేమే రోడ్లు వేయించుకుంటాం, బావులు త్రవ్వించుకుంటాం, కరెంటు లైట్లు వెలిగించుకుంటాం. కలెక్టర్ గారు, ఈ విధంగా కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడచ్చు. వస్తా. ఏమయ్యా, ఈయన కూడా భార్గవరాయుడు సంభవించే కదా, ఆయనకిచ్చిన గౌరవం ఈయనకి ఎందుకు ఇవ్వకూడదు? అయ్యా, డబ్బు దశకుల్లోను రక్త సంబంధంలోను వీడు సంభవించలే కావచ్చండి, కానీ మమ్మల్ని ఎప్పుడు కాపాడుతూ మా కష్ట నష్టాలను సుఖదుఖాలను బాగుపంచుకునే దేవుడు ఈ జమీందారు గారేనండి. అటు చూడండి, వారు అడుగు పెట్టిన చోట మన పాదాలు పడకూడదని జనం దూరంగా నడుస్తున్నారు. కలెక్టర్ గారు, కళ్ళారా చూశారు కదండి, మా ప్రాణాలు ఉన్నంత వరకు మా జమీందారు గారి పాద ధూళినండి మేము బొట్టు పెట్టుకునేది.